తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహం క్రీడపై మక్కువతో జాతీయ స్థాయిలో జరిగిన గ్లాంపింగ్ రెజ్లింగ్ పోటీల్లో పాల్గొనేందుకు అవకాశం దక్కిందని మధు వినేత పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో కాంస్య పథకం సాధించిన చిత్తూరు జిల్లా మదనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని మధు పునీతను పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు. దీంట్లో గ్రాఫింగ్ రెజ్లింగ్ లో ఏ టెక్నిక్ యూజ్ ఎక్కువ యూజ్ నాకు ఇష్టమైన వేలో వెళ్ళామని చెప్పి చాలా సపోర్ట్ చేశారు సార్ మా అమ్మ నాన్నకి. బిజినెస్ మ్యాన్ సార్, షాప్, బ్యాటరీస్, ఇన్వర్టర్స్, ఎగ్స్ అన్ని మదనపల్లిలో సార్. మా అమ్మ అంగన్వాడీ టీచర్ సార్ సిటీఎంలో. ఓకే, మీది గత 4 ఏళ్ళలో మా విద్యార్థిగా ఉండి మంచి ఫుట్బాల్లో అన్నింటితో ప్రతిభ కనపరిచి వ్యాయామ ఉపాధ్యాయులుగా శిక్షణ పొంది ఇప్పుడు డిఫెన్స్ అకాడమీలో వ్యాయామ ఉపాధ్యాయులుగా పనిచేస్తుంది. మనం ఫ్రాంక్ మాట్లాడ గత నెల అక్టోబర్ 1-2 నార్పల్లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలో ప్రతిభగా కనపరిచి జాతీయ స్థాయికి ఎంపికై వి మధు వినిత జాతీయ స్థాయిలో కూడా ప్రతిభ కనిపించి బ్రాంచ్ మెడల్ సాధించినందుకు మా స్కూల్ తరఫున, మా ప్రధానోపాధ్యాయుల తరఫున, మా ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫున అభినందనలు తెలియజేస్తాను. చిన్నప్పటి నుంచి కూడా గేమ్స్ లో బాగా ఇంట్రెస్ట్ సార్. ఫస్ట్ చిల్డ్రన్స్ అకాడమీ లో చేసినప్పుడు చదువులో కూడా బాగానే వచ్చింది. ఇప్పుడు గేమ్స్ కావాలని చెప్పే స్కూల్లో చేసింది. ఇంత స్థాయికి పోతుందని మేము ఎప్పుడు అనుకోలేదు. ఏదో చిన్న చిన్నగా టీచర్ ట్రైనింగ్ అట్లా చేసుకుంటుందని అనుకున్నాము. కానీ ఆమె పట్టు అలా విడకుండా చాలా ఇదిగా చేసింది. మాకు చాలా గర్వకారణంగా సార్, నేను ఫస్ట్ నా గేమ్స్ స్టార్టింగ్ వచ్చేసి నేను గేమ్స్ కోసం అనేసి జెడ్పీ స్కూల్లో జాయిన్ అయ్యాను సార్. గేమ్స్ అండ్ ఎన్సీసీ కోసం జెడ్పీ స్కూల్ మహన్పల్లిలో జాయిన్ అయ్యాను. అండ్ ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది ఫుట్బాల్ సార్. ఫుట్బాల్లో ఫస్ట్ నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు డిస్ట్రిక్ట్ మీట్ ఆడాను సార్. 9th క్లాస్లో డిస్ట్రిక్ట్ మీట్ ఆడిన తర్వాత 10th కి వచ్చేసరికి మళ్ళీ డిస్ట్రిక్ట్ మీట్ ఆడాను సార్. ఆ డిస్ట్రిక్ట్ మీట్లో నేను నేషనల్ సెలెక్ట్ అవ్వడం, దానికి అన్సర్ సార్ అండ్ రామ సార్ చాలా హెల్ప్ చేశారు సార్. తర్వాత నేను ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఇంటర్మీడియట్లో కూడా మళ్ళీ డిస్ట్రిక్ట్ పార్టిసిపేషన్స్ అండర్ 19లో చేశాను సార్. దాంట్లో కూడా వెంట వెంటనే 2 నేషనల్స్ ఆడాను అండర్19. తర్వాత నేను మళ్ళీ స్పోర్ట్స్ కెరియర్ అనేది వదులుకోకూడదు అని చెప్పేసి యూజీడిపిఈడీ చేయాలి అనేసి డిసైడ్ అయ్యాను సార్. వెంటనే ఆర్సిపిఈ ప్రొద్దుటూరులో జాయిన్ అయ్యాను. అక్కడికి వెళ్ళేసరికి కూడా నా స్పోర్ట్స్ కెరియర్ని వదులుకోకూడదు అని చెప్పేసి నేను టేబుల్ టెన్నిస్ కూడా ఆడడం స్టార్ట్ చేశాను సార్. టేబుల్ టెన్నిస్లో కూడా సౌత్ జోన్లో ఆడి పార్టిసిపేట్ చేశాను సార్. విజయవాడలో అక్కడ కూడా మంచి ప్లేస్ వచ్చింది. తర్వాత మళ్ళీ నేను ఫైనల్లీ నేను ఒక పీఈటీగా జాయిన్ అవ్వాలి అని అనేసి తిరుపతికి వెళ్ళాను. తిరుపతికి వెళ్తే అక్కడ మళ్ళీ నా స్పోర్ట్స్ కెరియర్ని రెజ్లింగ్తో స్టార్ట్ చేశాను సార్. రెజ్లింగ్లో కూడా ఆల్మోస్ట్ నేను 4 స్టేట్ మీట్స్ ఆడాను సార్. 4 స్టేట్ మీట్స్ తర్వాత గ్రాప్లింగ్కి ఎంటర్ అయ్యాను. ఫస్ట్ నేషనల్ గ్రాప్లింగ్ ఛాంపియన్షిప్లో అనంతపూర్లో జరిగిన గ్రాప్లింగ్లో స్టార్ట్ చేసి ఇప్పుడు న్యూఢిల్లీలో నేషనల్స్కి సెలెక్ట్ అయ్యి అక్కడ మెడల్ తీసుకున్నాను సార్, 3rd ప్లేస్.